ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 6వ స్కందం 9వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాము. సో ఇంతకుముందు అధ్యాయంలో నారాయణ కవచం చెప్పడం అనేటువంటిది జరిగింది. విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచము ఇచ్చారు. అయితే విశ్వరూపుడు నారాయణ కవచం ఇచ్చిన తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకి 9వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. నారాయణ కవచాన్ని పొందినటువంటి ఇంద్రుడు తను కోల్పోయినటువంటి భౌతిక ఐశ్వర్యాల మొత్తాన్ని కూడా తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. అసురులను ఓడించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత దాని కంటిన్యూషన్లో వృత్తాసురుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడు జన్మించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే, సో సమ్మరీ ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయంలో ఏముండబోయింది అనేటువంటిది, ఆ తర్వాత మనము శ్లోకాల్లోకి వెళ్దాం. ఈ అధ్యాయంలో తెలపబడిన వివరములు ఇట్లున్నవి. స్వర్గరాజగు ఇంద్రుడు విశ్వరూపుని వధించగా విశ్వరూపుడి తండ్రి ఇంద్రుని వధించుటకై యజ్ఞం ఆచరించను. ఆ యజ్ఞమున వృత్తాసురుడు ఆవిర్భవించగా భయముతో దేవతలు దేవదేవుని శరణుజొచ్చి అతన్ని కీర్తించిరి. దానవుల ఎడగల అనురాగము వలన విశ్వరూపుడు రహస్యముగా వానికి యజ్ఞ భాగములను వసగెను. ఇంద్రుడు ఇది తెలుసుకుని విశ్వరూపుని శిరమును ఖండించను. కాని అతడు బ్రాహ్మణుడు కనుక తదనంతరము ఇంద్రుడు ఆ వధకు పశ్చాత్తాపపడెను. అందువలన బ్రహ్మహత్యా పాపమును పోగొట్టుకునగల వాడయ్యును అతడు అట్లు చేయక దానిని స్వీకరించను. తదనంతరము ఆ పాపమును అతడు నేలకు, జలమునకు, వృక్షములకు, స్త్రీలకు పంచెను. ఆ పాపములో 4వ వంతు పాపమును స్వీకరించినందున భూమి యందలి కొంత భాగము ఎడారిగా మారినది. వృక్షములు కూడా 4వ వంతు పాపమును స్వీకరించినందున అవి పసరు పసరుగను పసరును అంటే జిగురును కార్చును. ఆ పసరును పానము చేయుట నిషిద్ధము. స్త్రీలు కూడా 4వ వంతు పాపమును స్వీకరించినందున ఋతు సమయమున అస్పృశ్యులైరి. జలమునకు కూడా ఆ పాపము అంటినందున నురగలతో నిండినప్పుడు అది ఏ కార్యమునకు పనికిరాదు. విశ్వరూపుడు వధింపబడినంతట అతని తండ్రి యొక్క త్వష్ట ఇంద్రుని వధించుటకై యజ్ఞమాచరించను. మంత్రములను తప్పుగా ఉచ్చరించినప్పుడు అవి విపరీత ఫలితములను ఇచ్చును. త్వష్ట ఈ యజ్ఞమును ఆచరించినప్పుడు అదే జరిగి ఉండెను. ఇంద్ర సంహారార్థము యజ్ఞమాచరించినప్పుడు ఇంద్రుని శత్రువులను వృద్ధి చేయుటకై త్వష్ట ఈ మంత్రోచ్చారణము చేయగోరెను. కాని అతడు మంత్రమును తప్పుగా ఉచ్చరించుట వలన వృత్తాసురుడను దానవుడు ఆవిర్భవించెను. ఇతనికి ఇంద్రుడు శత్రువయ్యను. వృత్తాసురుడు యజ్ఞము నుండి ఆవిర్భవించగా అతని భయంకరమగు రూపమును గాంచి సమస్త జగత్తు భీతెల్లెను. ఆ దానము తేజము దేవతల తేజమును కూడా తగ్గించెను. రక్షణకై వేరు మార్గమును గానక దేవతలు యజ్ఞ ఫలభోక్త విశ్వప్రభువు అగు దేవదేవుని అర్చింపనారంభించరు. ఆ దేవదేవుడు తప్ప వేరెవ్వరనూ జీవుని భయము నుండి ఆపద నుండి కాపాడలేరు కనుక దేవతలందరూ అతన్ని అర్చించిరి. భగవంతుని అర్చింపక ఏ దేవతను ఆశ్రయించుట అన్నది కుక్కతోక పట్టుకుని సముద్రమును ఈదుటకు యత్నించుటతో పోల్చవచ్చును. కుక్క ఈదగలదు, కానీ దాని భావము మనిషి కుక్కతోక పట్టుకుని సముద్రమును దాటగలడని కాదు. దేవతలచే మదమందినటువంటి భగవానుడు దధీచి కడకేగి అతని అస్తులకై అర్థింపుడు అని ఉపదేశించను. దధీచి దేవతల విజ్ఞప్తిని మన్నించగా అతని ఆస్తులను సహాయం చే వృత్తాసురుడు మరణింపగలడు. ఓకే, సో వృత్తాసురుడు జన్మించడానికి వృత్తాంతం అంతా కూడా చెప్పారు. వృత్తాసురుడు మరణించేంత వరకు ఇంకా మరణించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో జరగదు, ఓన్లీ జన్మించడం అనేటువంటిదే జరిగింది. అయితే వృత్తాసురుడు జన్మించడానికి కారణం ఏమిటంటే విశ్వరూపుణ్ణి ఇంద్రుడు చంపేశారు. విశ్వరూపుణ్ణి చంపడానికి కారణం ఏమిటి అని అంటే దేవతలు చేస్తున్నటువంటి యజ్ఞంలో
అర్పిస్తున్నటువంటి హవిషులు దేవతల కోసం, దేవతల శుభం కోసం కాకుండా అసురుల శుభం కోసం అర్పించడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఎందుకంటే అసురులు కూడా ఆయన సోదరులు కాబట్టి, సో ఆయన సోదరులందరూ బాగుండాలి అని. అది దేవతలకు తెలియకుండా చేయటం అనేటువంటిది జరిగింది. సో అది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు వెంటనే ఆయన శిరస్సు ఖండించడం అనేటువంటిది జరిగింది. మరి విశ్వరూపుడి తండ్రి అయినటువంటి త్వష్ట ఏ విధంగా అయినా సరే ఇంద్రుడిని చంపేటువంటి పుత్రుని కనాలి అని చెప్పేసి యజ్ఞం చేయటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఆ యజ్ఞంలో పలకాల్సినటువంటి మంత్రాలని తప్పుగా పలకటం వల్ల యజ్ఞ ఫలితం కూడా మారిపోయింది. ఇంద్రుడికి శత్రువు అయ్యేటువంటి పుత్రుణ్ణి కనాలి అని యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఇంద్రుడే శత్రువు అయ్యేటువంటి, అంటే పుత్రుడికే ఇంద్రుడు శత్రువు అయ్యేటువంటి, అంటే ఇంద్రుడిని చంపాలి అనేటువంటి పుత్రుని కనబోయి ఇంద్రుడితో చంపబడాలి అనేటువంటి పుత్రుని కనడం అనేటువంటిది జరిగింది. ఆ ఆ ఒక్క అక్షరం మంత్రంలో తేడా రావడం వల్ల ఆ మీనింగ్ అలా మారిపోయింది. సో అందుకని ఆయన ఇంద్రుడితోటి చంపబడతాడు. కానీ వృత్తాసురుడు చాలా బలవంతుడు. వృత్తాసురుడిని చంపడం అనేటువంటిది దేవతల సాధ్యం కాకపోతే విష్ణు భగవానుని ఆశ్రయిస్తే విష్ణు భగవానుడి సలహా మేరకు దధీచి ఆశ్రమానికి వెళ్ళి దధీచి దగ్గర నుంచి ఆయన యొక్క అస్థికలను తీసుకొని ఆ అస్థికలను వజ్రాయుధంగా తయారు చేసి ఆ వజ్రాయుధంతో వృత్తాసురుడిని చంపగలగచ్చు అని ఆయన వృత్తాసురుడికి ఏ విధంగా మరణం ఉంది అనేటువంటిది రహస్యాన్ని భగవంతుడు దేవతలకు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. సో అందుకు దధీచి తర్వాత కరుణిస్తారు, కరుణించి ఆయన అస్థికలను ఇవ్వడానికి ఒప్పుకుంటారు. సో అది ఈ అధ్యాయంలో మనం చూడబోయేటువంటి విషయాలు. సో మొదటి శ్లోకం రామారావు ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత. సోమపీతం సురాపీతం అన్నాధమితి శుశ్రుమా. సోమపీదం సురాపేదమన్నాథమితి శుశ్రుమా. ప్రభు హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన దేవతలకు పురోహితునిగా నియోగింపబడిన విశ్వరూపునికి మూడు శిరస్సులు కలవు. ఒక దానిని సోమరస పానమునకు, రెండవ దానిని సురాపానమునకు, మూడవ దానిని అన్నమును భుజించుటకు అతడు ఉపయోగించాను. పరీక్షన్ మహారాజా, ఈ విధముగా నేను ప్రామాణికుల నుండి వినియుంటిని. భాష్యం. స్వర్గమును, స్వర్గరాజును, తల్లోకవాసులను, వారి వివిధ కర్మలను మనుషుడు నేరుగా గాల్చలేడు. అతడచ్చటకు చేరలేకపోవుటయే దానికి కారణం. నవీన శాస్త్రజ్ఞులు శక్తివంతములైన పలు రోదసి నౌకలను కనిపెట్టినప్పటికీ ఇతర లోకముల మాట అటుంచి చంద్రుని చెంతకైనను వెళ్ళజాలకున్నాడు. మానవ పరిధికి అతీతమైన దానిని ప్రత్యక్షానుభవంతో ఎవ్వడను తెలుసుకొనజాలడు. అప్పుడు దానిని గుర్చి ప్రామాణికుల ద్వారా వినవలెను. కనుకనే మహానుభావుడకు సుఖదేవ గోస్వామి, రాజా, ప్రామాణికుల నుండి నేను దేనిని వింటినో దానినే నీకు వివరించుచుంటిని అని పలికాను. వైదిక విధానం ఇదియే. వేద జ్ఞానము ప్రామాణికుల నుండి వినుట ద్వారా గ్రహించబడును కనుక శృతి అని పిలవబడును. మన మిథ్యా పూర్వకమైన ప్రయోగాత్మక జ్ఞానమునకు అది పరమైనది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో స్వర్గలోకంలో జరిగేటువంటి సంఘటనలు అవన్నీ కూడా మనము తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టము. ఎందుకంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి పరిజ్ఞానంతో స్వర్గలోక వాసుల గురించి తెలుసుకోవడం, స్వర్గలోక వాసులు చేసేటువంటి కర్మల గురించి తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు విశ్వరూపుడు గురించి తెలుసుకోవడం, విశ్వరూపుడికి మూడు తలకాయలు ఉంటే మూడు తలకాయలతో మూడు భిన్నమైనటువంటి కర్మలు చేస్తారు అనేటువంటి తెలుసుకోవడం, ఒకదానితోటి సురాపానము, ఒకదానితోటి మధురాపానము, అంటే ఏం చెప్పేది సోమరస పానము, ఇంకొక దానితోటి భోజనం. సో ఇలాంటి కర్మలన్నీ కూడా ఆ దేవతాలోకాల్లో కూడా చేయగలరు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే స్థాయి మనకి లేదు. ఎందుకంటే మనము ఆ లోకాలకి వెళ్ళలేము కాబట్టి మనం దాన్ని తెలుసుకోలేము అని చెప్తున్నారు.
కానీ మరి ఈ విషయాలన్నింటినీ మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ప్రామాణికుల నుంచి తెలుసుకోవాలి. ఈ ప్రామాణికుల ద్వారా ఎలా తెలుస్తుంది అని అంటే వేద జ్ఞానము అనేటువంటిది మనం ప్రామాణికుల ద్వారానే తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా వేదాలలో వర్ణింపబడ్డాయి, వేదాలలో చెప్పబడ్డాయి. కానీ మనము వేదాలు అనంటే శృతి శాస్త్రాలు, శృతి శాస్త్రాలు అనంటే స్వయంగా భగవానుడితో పలకబడినటువంటి శాస్త్రాలు. సో భగవానుడితో పలకబడినటువంటి శాస్త్రాలు అనేటువంటివి పరమ ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు. ఆ శాస్త్రాలని మనము ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా మాత్రమే పొందాలి, అంటే స్మృతుల ద్వారా పొందాలి. శృతిని స్మృతి ద్వారా అర్థం చేసుకోవాలి. సో అది అప్పుడు మాత్రమే మనకి అది శృతి అనేటువంటిది అర్థమవుతుంది. లేదంటే కనుక మాయావాద భాష్యం లాగానే మనకి ఏది అర్థం కాకుండా తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి శృతిని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రామాణికుల నుంచి వినటం ద్వారా. అలా కాకుండా మనకున్నటువంటి భౌతికమైనటువంటి పరిజ్ఞానంతో ఊహలు చేస్తే మనకి ఏది అర్థం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. రెండవ శ్లోకం అమృత మాత చదవండి. సవై బర్హిషి దేవేభ్యో సవై బర్హిషి దేవేభ్యో అమృత మాత హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాత. సవై బర్హిషి దేవేభ్యో సవై భర్వీషు దేవేభ్యో భాగం ప్రత్యక్ష ముచ్చకై హరే కృష్ణ ప్రభుజీ భాగం ప్రత్యక్ష ముచ్చకై అదధ యస్య పితరో అదయత్ యస్య పితరో దేవా సప్రశ్రయం నృపా దేవాసప్రస్వయం నృపా. ఓ పరీక్షణ్ మహారాజా, దేవతలు విశ్వరూపునకు హరే కృష్ణ ప్రభుజీ. ఓ పరీక్షణ్ మహారాజా, దేవతలు విశ్వరూపునకు తండ్రి పక్షమున బంధువులు కనుక అతడు ఇంద్రయ ఇదం స్వాహ, ఇది ఇంద్రునికి ఉద్దేశింపబడినది. ఇదం అనే అగ్నేయే, ఇది అగ్నిదేవునికి వంటి మంత్రములను ఉచ్చరించుచు ప్రత్యక్షముగా ఆవిర్భావముల నిచ్చెను. ఆ రీతి అతడు బిగ్గరగా మంత్రముల నుచ్చరించుచు దేవతలందరకు యజ్ఞ భాగము నొసగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో విశ్వరూపుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఆయన ఏ విధంగా హవిష్యులు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవతలందరూ కూడా విశ్వరూపుడికి తండ్రి తరపునటువంటి చుట్టాలు, అదే దానవులందరూ కూడా తల్లి తరపున చుట్టాలు. కాబట్టి తండ్రి తరపున చుట్టాలైనటువంటి దేవతలకి శుభం జరగాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ఇక్కడ అగ్నిదేవుడికి హవిష్యులు అర్పిస్తున్నారు యజ్ఞంలో అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఇంద్రాయ ఇదం స్వాహ అంటే ఇంద్రుదేవునికి ఉద్దేశించబడినటువంటి హవిష్యు అని. అలా ఇక ఇదం అగ్నయే, ఇది అగ్నిదేవునికి అని. సో ఆ విధంగా బిగ్గరగా మంత్రాలను చదువుతూ యజ్ఞం చేయటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అనుపమ మాతాజీ. స ఏవహి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి స ఏవ హి దధో భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో అవహద్ భాగం మాతృస్నేహవశానుగః యజమానో అవహద్ భాగం మాతృస్నేహవశానుగః. దేవతల పేరున యజ్ఞమునందు హవిర్భాగములను అర్చించినప్పటికీ వారికి తెలియకుండగా అతడు మాతృపక్షమ వారైన అసురులకు కూడా హవిర్భాగములను అర్పించను. భాష్యము, దేవదానవులు ఇరువురి పట్లను విశ్వరూపునికి అనురాగముండెను, అందువలన అతడు వారి ఇరువురి పక్షమున దేవదేవుని ప్రసన్నను చేశాను. అసురులకు హవిర్భాగములు నొసిగినప్పుడు అతడు ఆ కార్యము దేవతలకు తెలియకుండగా రహస్యంగా ఉనర్చెను. హరే కృష్ణ. సో యజ్ఞం చేస్తున్నటువంటిది ఎవరి ఎవరై ఎవరి కోసమైతే యజ్ఞం ఆచరించడం అనేటువంటిది జరుగుతుందో వాళ్ళ కోసం మాత్రమే ఆ యజ్ఞము యొక్క హవిష్యులు అర్పించడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పురోహితుడి యొక్క ధర్మం. ఇప్పుడు మనం యజ్ఞం చేపిస్తున్నాం అనుకోండి,
యజ్ఞ ఫలితం మనకు కాకుండా వేరే ఎవరికో వచ్చేలాగా చేయటం అనేటువంటిది పురోహితుడు ధర్మం చేసినట్లు కాదు, అధర్మం చేస్తున్నట్లు పురోహితుడు. ఇక్కడ త్వష్ట కొడుకైనటువంటి విశ్వరూపుడికి దేవతలు బంధువులే, దానవులు బంధువులే. దేవతల మీద అనురాగం ఉంది, దానవుల మీద అనురాగం ఉంది. కాబట్టి తను చేస్తున్నటువంటి యజ్ఞం వల్ల అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నారు. అయితే దేవతలు యజ్ఞం చేపిస్తున్నారు, దేవతలకు మంచి జరగాలి అని కోరుకోవడం అనేటువంటిది తప్పులేదు, అది బిగ్గరగానే అంటున్నాడు. కానీ కొన్ని హవిష్యులు వేసేటప్పుడు మంత్రము బిగ్గరగా చదవట్లేదు. మంత్రం చదివినా కానీ హవిష్యులు ఎవరికి చదవాలి అనేటువంటిది అది బిగ్గరగా అనడం లేదు. అంటే ఇంద్రుడికి తెలియకుండా దానవుల కోసం కూడా హవిష్యులు అర్పిస్తున్నారు విశ్వరూపుడు. సో అది ఇంద్రుడికి తర్వాత తెలుస్తుంది, ఇది రహస్యంగా చేస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ లక్ష్మణరావు ప్రభుజీ. అసురులకు హవిర్భాగములనిచ్చుచు విశ్వరూపుడు దేవతలను రహస్యముగా మోసగించుచున్నాడని ఇంద్రునికి ఒకమారు తెలిసెను. తిరిగి అసురులచే పరాజయము కలుగునని మిగుల భీతి చెంది అతడు తీవ్ర క్రోధముతో విశ్వరూపుని శిరమును ఖండించెను. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే యజ్ఞ ఫలితం అసురులకు ఇచ్చేశారో అప్పుడు యజ్ఞ ఫలితం వలన మళ్ళీ అసురుడు బలంగా అయిపోయి మళ్ళీ తిరిగి ఇంద్రుని ఎక్కడ ఓడించేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ అతి కష్టం మీద అసురుల్ని గెలుచుకున్నారు. ఇప్పుడు యజ్ఞం చేసి యజ్ఞ ఫలితాన్ని మేము పొందే లాభాన్ని వాళ్ళు కూడా పొందేస్తే మళ్ళీ వాళ్ళు మా మీదకి దండెత్తి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఓడిస్తారేమో అని చెప్పేసి ఎప్పుడైతే విశ్వరూపుడు అసురుల కోసం కూడా ఆవిర్భాగాలని అర్పిస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నారో అప్పుడు విశ్వరూపుడు యొక్క మూడు శిరస్సుల్ని కూడా ఖండించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. సోమపీతం తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః. సోమపీతం తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః. కలవింగః సురాపీతం అన్నాధం యత్స ఇత్తిరిః. కలవింజల్కః సురపీతమన్నాదయం యత్స తిత్తిరిః. పిమ్మట సోమరసమునకు ఉద్దేశింపబడిన శిరము కపింజల పక్షి అనగా చాతకము అయ్యను. అదే విధముగా సురాపానకమునకు ఉద్దేశించబడిన శిరము కలవింక పక్షి అనగా పిచ్చుక కాగా అన్నము భుజించుటకు ఉద్దేశింపబడిన శిరము తిత్తిరి పక్షి అయ్యను. హరే కృష్ణ. సో అప్పుడు ఆయన మూడు పక్షులుగా మారిపోయారు అని చెప్తున్నారు. శిరస్సులు మూడు మూడు శిరస్సుల్ని ఖండించేసేసరికి ఆయన మూడు పక్షులుగా మారిపోయారు. ఒకటి చాతకము అనేటువంటి పక్షి, రెండవది కలవింజక పక్షి, మూడవది తిత్తిరి పక్షి. సో ఈ విధంగా మూడు మూడు శిరస్సుల్ని ఖండించడం వల్ల మూడు పక్షులుగా మారిపోయారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ చదువుతారా? అన్మ్యూట్ చేసుకోవాలి. బ్రహ్మ హత్యా మంగిలినా జగ్రాహ యదపీశ్వరః. బ్రహ్మ హత్యా మజ్ఞాలినా అగ్రహ యగవపీశ్వరః ఈశ్వరః. సంవత్సరాంతే తదఘం భూతానం స విశద్ధయే. సంవత్సరాంతే తదఘం భూతానం స విశుద్ధయే. భూమ్యం భుద్రుమ యోషిద్భ్య యోషిద్ యోషిద్భ్యశ్చ తుర్ధా వ్యభజద్ధరిః. భూమ్యం భుద్రమ యోజిష్టభ్యస్త తుర్ధా వ్యభజద్ధరి. ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపమును ప్రతిహతము చేయగల సమర్థుడు అయ్యును పశ్చాత్తాపముతో ఆ పాపభారమును అంజలిబద్ధుడై స్వీకరించెను. ఒక సంవత్సర కాలము ఆ పాపమును అనుభవించిన పిమ్మట దాన్నతుడు భూమికి జలమునకు వృక్షములకు స్త్రీలకు పంచను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంద్రుడు ఇప్పుడు బ్రహ్మహత్య చేశారు, అంటే బ్రాహ్మణుని హతమార్చారు. సో బ్రాహ్మణ హత్య చేయటం అనేటువంటిది మహాపాపం.
అయితే ఈ పాపాన్ని పోగొట్టుకునేటువంటి పరిహార కర్మలు చేయొచ్చు. కానీ ఆ పాప పరిహారం అనేటువంటిది చేసుకోకుండా ఆ పాపాన్ని యాక్సెప్ట్ చేశారు ఇంద్రుడు. తప్పు చేశాను కాబట్టి ఆ పాపాన్ని నేను అనుభవించాలి అనుకున్నారు. ఒక సంవత్సర కాలం పాటు అనుభవించిన తర్వాత ఆ పాపాన్ని వేరే ఎవరికో ట్రాన్స్ఫర్ చేసేసారు. ఒక్కొక్కళ్ళకి పావు పావు భాగం ఇచ్చేశారు. భూమికి పావు భాగం ఇచ్చారట ఆ పాపాన్ని. ఆ తరువాత జలమునకు పావు భాగం ఇచ్చారు, వృక్షాలకు పావు భాగం ఇచ్చారు, స్త్రీలకు పావు భాగం ఇచ్చారు. మొత్తం కలిపి మొత్తం కూడా ఆయన పాపం మొత్తం కూడా ఈ నలుగురికి పంచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. భూమిస్తురియం జగ్రహ ఖాత పూరవరేణ వై. భూమిస్తురియం జగ్రహ ఖాత పూరణరేణ వై. ఈరిణం బ్రహ్మహత్యాయ రూపం భూమౌ ప్రదృశ్యతే. ఈరిణం బ్రహ్మహత్యాయ రూపం భూమౌ ప్రదశ్యతే. భూమి ఎందున్న గుంటలు స్వయముగానే పూడిపోవునని వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్యా పాపములో నాలుగవ వంతును ధరణి గ్రహించెను. ఆ పాపఫలము కారణమునని ధరణిపై ఓసర క్షేత్రములు గోచరించుచుండును. భాష్యము: ఎడారులు ధరణి యొక్క రోగగ్రస్త స్థితికి ప్రతీకలు కనుక అతడు ఎటువంటి శుభకార్యములు చేయరాదు. ఎడారులు ఎందు జీవింపవలసిన వచ్చిన వారిని బ్రహ్మహత్యా పాపములు పంచుకొను కొనవా పాపమున పాలు పంచుకొని వారిని తెలిసి కొని వలెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, భూమికి ఇంద్రుడికి మధ్య కొంచెం కాంప్రమైజ్ అనేటువంటిది జరిగింది. భూమిలో అక్కడక్కడ గుంటలు ఉంటాయి. సో భూమిలో ఉన్నటువంటి గుంటలన్నీ కూడా వాటంతటికి అవే బూడిపోయేటువంటి వరాన్ని ఇచ్చారు ఇంద్రుడు. అంటే ఒకవేళ నా పాపాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే కనుక నీకు నేను వరమిస్తాను అని ఇంద్రుడు అంటే ఆ వరానికి ఒప్పుకొని ఆ పాపాన్ని కొంత భాగాన్ని తీసుకోవడానికి భూమి అంగీకరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే భూమికి అక్కడక్కడ ఎడారులు ఉంటాయి, భూమి మీద అక్కడక్కడ ఎడారులు ఉంటాయి. ఎందువల్ల అంటే ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని పావు భాగం వాళ్ళు భూమి తీసుకుంది కాబట్టి ఆ భూమికి రోగగ్రస్త స్థితి లాంటిదే ఈ ఎడారులు అక్కడక్కడ. అందుకని ఎడారుల్లో ఎలాంటి పంటలు పండవు, ఎడారుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఓకే, సో అది భూమి శాపం పొందటం వల్ల, సారీ భూమి ఆయన యొక్క పాపాన్ని కొంత తీసుకోవడం వల్ల అలా జరిగింది. తరువాత రామకృష్ణ ప్రభుజీ. తుర్యం చేద విరోహేణ వరేణ జగృహుర్ధ్రుమాః. తుర్యం చేద విరోహేణ వరేణ జగృహుర్ధ్రుమాః. తేషాం నిర్యాస రూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే. తేషాం నిర్యూప రూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే. కొమ్మలను రెమ్మలను కత్తిరించినప్పటికీ తిరిగి అవి పెరగగలవనేది వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్యా పాపంలో నాలుగవ వంతును వృక్షములు గ్రహించినవి. ఆ పాపమే వృక్షముల నుండి జిగురు రూపమున కారుచుండును. ఆ జిగురు పాపమునకు నిషిద్ధము. పానమునకు నిషిద్ధం. ఆ పానమునకు నిషిద్ధం. సో మనము చెట్టుని కొట్టినా కానీ మళ్ళీ చిగుళ్ళు పెడుతూ ఉంటాయి. ఈ వరాన్ని వృక్షాలు ఇంద్రుడి నుంచి పొందాయంట. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడి యొక్క పావు భాగం పాపాన్ని తీసుకున్నాయి. తీసుకొని ఈ వరాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మహత్యా పాపంలో నాలుగో వంతుని వృక్షాలు తీసుకొని ఒక వరాన్ని కూడా ఇంద్రుడి నుంచి పొందడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ పాపం కారణంగా వృక్షాలకి ఈ పాపం కారణంగా వృక్షాల నుంచి జిగురు కారుతుంది. ఆ జిగురు తినడానికి పనికిరాదన్నమాట. నెక్స్ట్ శిరీష మాతాజీ. శశ్వత్థామ వరేణాం హస్తురీయం జగృహు స్త్రియః. శశ్వత్థామ వరేణాహం స్తురీయం జగృహు స్త్రియః. రజో రూపేణ తాం స్వం హో మాసి మాసి ప్రదృశ్యతే. రజో రూపేణ త్వాసం హో మాసి మాసి ప్రదృశ్యతే. నిరంతరము అనగా గర్భస్థ పిండమునకు హాని కలగనంత వరకు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కామభోగము ననుభవించుటనిడి వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్యా పాపములో నాలుగవ వంతును స్త్రీలు స్వీకరించిరి.
ఆ పాప ఫలమే శ్రీలయందు ప్రతి మాసము ఋతుకాల రూపమున ప్రకటమగుచుండును. భాష్యము. స్త్రీలు అతి కాముకులై ఉందురు, వారి కామవాంచ ఏనాటికి తీరనట్లుగా గోచరించుచున్నది. తమ కామభోగమున ఎటువంటి అవరోధము ఉండనట్లుగా ఇంద్రుని నుండి వరదానమును పొంది వారు బ్రహ్మహత్యా పాపమున నాలుగవ వంతును స్వీకరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో స్త్రీలు కూడా ఆయన యొక్క పాపమును పంచుకొని వాళ్ళు కూడా వరాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఇంద్రుడు యొక్క పాపాన్ని పంచుకోవడం వలన స్త్రీలకి ఈ ఋతుక్రమం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మామిశ్రీ మాత. ద్రవ్య భూయో వరేణాప స్తురీయం జగృహుర్మలం. ద్రవ్య భూయేన రేణ ప్రస్తురీయం. ద్రవ్య భూయో వరేణాప ద్రవ్య భూయేన రేణాప స్తురీయం జగృహుర్మలం. తురీయం జగృహుర్మలం. తాసు బుద్భుద ఫేనాభ్యః తాసు బుద్భుద ఫేనాభ్యం త్రాసు బుద్భుద ఫేనాభ్యం దృష్టం తద్ధరతి క్షిపన్ దృష్టం తదరతి క్షిపన్. హరే కృష్ణ ప్రభుజీ. జలము ఇతర పదార్థములతో కలిసినప్పుడు వాని పరిమాణము వృద్ధి కాగలదనడి వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్యా పాపములో నాలుగవ వంతు జలము స్వీకరించెను. తత్ఫలితముగా జలమునందు బుడగలు నురుగు కలిగినవి. జలమును గ్రహించినప్పుడు వారిని తొలగించవలెను. భాష్యం చదవల ప్రభుజీ. పాలు పళ్ళ రసము వంటి వాటిని నీరు కలిపినప్పుడు వాని పరిణామము వృద్ధి అగును. వానిలో ఏది వృద్ధి చెందనన్నటి విషయమును ఎవ్వరునూ తెలుసుకొన జాలరు. ఈ వరమును బడసిన జలము ఇంద్రుని పానములో నాలుగవ వంతును స్వీకరింపవలసి వచ్చెను. ఆ పాపమే బుడగలు నురుగు రూపమున గోచరించును. కనుక త్రాగునీటిని గ్రహించినప్పుడు నురుగు లేకుండా చూచుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. నీటికి ఉన్నటువంటి వరం చూడండి ఎలా ఉందో, నీరు ఎందులో కలిస్తే దానిలాగా మారిపోతుంది. ఇప్పుడు ఒక లీటర్ పాలు తీసుకుని ఇంకొక లీటర్ నీళ్లు కలిపితే 2 లీటర్ల పాలు లాగా కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆ నీరు ఆ వరాన్ని పొందడం అనేటువంటిది జరిగింది ఇంద్రుడి నుంచి. సో ఆ వరం తీసుకున్నందుకు గాను ఇంద్రుడి యొక్క పాపంలో నాలుగో వంతు పాపాన్ని కూడా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. దాని వలన నీటిలో ఉన్నటువంటి నురగలు, ఆ నురగలు ఉన్నటువంటి నీరుని మనము తాగకూడదు. ఆ నురగలు లేకుండా చేసుకుని నీరుని తాగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ రమ్యా మాతాజీ చదువుతారా? సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ. తత పుత్రస్త తస్త్వష్ట తత పుత్రస్త స్వస్త జుహావేంద్రాయ శత్రవే జుహావేంద్రాయ శత్రవే ఇంద్రశత్రో వివర్ధస్వం ఇంద్రశత్రో వివర్ధస్వం మాచిరం జహి విద్విషం మాం చిరం జహి విద్విషం. విశ్వరూపని వధనాంతరము అతని తండ్రియగు ఫస్ట ఇంద్రుని వధించుటకై యజ్ఞం ఆచరించుతూ, ఓ ఇంద్రశత్రువా, శీఘ్రమే నీ శత్రువును వధింప వృద్ధి పొందుము అని హవిస్సులర్పించెను. భాష్యం. విశ్వరూపుని యొక్క మరణం తరువాత విశ్వరూపుడి తండ్రి అయినటువంటి త్వష్ట ఒక యజ్ఞాన్ని చేయడం మొదలుపెట్టారు. ఆ యజ్ఞం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇంద్రుడికి శత్రువుని పొందాలి అని. ఓ ఇంద్రశత్రువా, నీవే శీఘ్రముగా నీ శత్రువుని వధింప వృద్ధి నొందుము అని అన్నారు. అది ఆయన ఆ మంత్రం యొక్క ఉద్దేశం అది. సో ఆ ఉద్దేశంతో ఆయన మంత్రం పలుకుతూ యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము. ఫస్ట్ ఆ మంత్రమును హ్రస్వమునకు బదులు దీర్ఘముగా ఉచ్చరించుట వలన దాని యందు దోషము కలిగి అర్థము మారిపోయెను. ఫస్ట్ ఇంద్ర శత్రు
ఓ ఇంద్ర శత్రువ అని ఉచ్చరింపకోచను. ఇంద్ర ఇంద్ర శత్రు అనునది షష్ఠి తత్పురుష సమాసము. అగుట వలన దానిని హ్రస్వమునకు బదులు దీర్ఘముగా ఉచ్చరించట వలన ఇంద్ర శత్రువు అను అర్థము ఎవనికి ఇంద్రుడు శత్రువో అను దానిగా మారిపోయెను. తత్ఫలితముగా ఇంద్ర శత్రువునకు బదులు ఎవనికి ఇంద్రుడు శత్రువో అట్టి వృత్తాసురుడు ప్రకటమయ్యెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం కోరుకున్నారు ఈయన త్వష్ట అంటే, ఇంద్రుడికి శత్రువుని పుట్టించాలి అని అనుకున్నారు. కానీ అక్కడ హర్షానికి బదులు దీర్ఘాన్ని చదవడం వల్ల ఆ పదం యొక్క మీనింగ్ మారిపోయి ఇంద్రుడికి శత్రువుని, ఇంద్రుడికి ఇప్పుడు పుట్టేవాడు ఇంద్రుడికి శత్రువు అయి ఉండాలి, కానీ పుట్టినటువంటి వాడు ఏమవుతున్నాడు, ఇంద్రుడికి శత్రువు అవుతున్నాడు. అంటే ఈయన వల్ల ఇంద్రుడు మరణించాలి, కానీ ఇంద్రుడు వల్ల ఈయన మరణిస్తున్నారు అన్నమాట. సో ఆ ఒక్క దీర్ఘం మారిపోవడం వల్ల అలాంటి మీనింగ్ మారిపోయింది అని చెప్తున్నారు. అందుకని మనం యజ్ఞాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా మంత్రాలు చదివినా పర్వాలేదు, యజ్ఞం సఫలీకృతం అవుతుంది అనుకుంటే అవదు. యజ్ఞంలో మనం చదివేటువంటి మంత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ మంత్రాలు కనుక స్పష్టంగా పలికేటువంటి బ్రాహ్మణులు లేనప్పుడు యజ్ఞం చేయకూడదు. ఎందుకంటే మనం ఒక ఫలితం కోసం యజ్ఞం చేస్తే మంత్రాలు కనుక తప్పుగా చదివితే ఆ ఫలితం రాదు. ఆ మంత్రం తప్పుగా చదివినటువంటి దానికి అనుగుణంగా ఫలితం వస్తుంది. అంతే తప్ప ఏ మంత్రం చదివినా ఒకే ఫలితం రాదు. కలియుగంలో అలాంటి బ్రాహ్మణులు లేరు కాబట్టి యజ్ఞాల వలన మనం పొందేది శూన్యము అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఇంకా పైగా యజ్ఞం చేస్తే పొందేటువంటిది కాకపోగా, మనం పొందాలి అనుకున్నది పొందకపోగా, మనము పాపాలను కూడా మూటగట్టుకుంటాం అన్నమాట. సో అందుకనే మనము కలియుగంలో యజ్ఞాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. అతన్వాహార్య పచనాద్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. అతన్వాహార్య పచన ఉత్తితో ఘోరదర్శన దుత్తితో ఘోరదర్శన కృతాంత ఇవ లోకానం యుగాంత సమయే యథా కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథా. పిమ్మట అన్వాహార్యం అనడి దక్షిణాగ్నే నుండి ప్రళయ సమయమున సమస్తమును నశింపజేయువాన్ని బోలిన భయంకరాకారుడు బయల్వెడలను. హరే కృష్ణ. ఓకే, ఒక భయంకరమైనటువంటి ఆకారము కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ యజ్ఞం నుంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. విశ్వద్వివర్ధమానం తమిషు మాత్రం దినే దినే విశ్వగ్నివర్ధమానం తమిషు మాత్రం దినే దినే దగ్ధశైల ప్రతీకాశం సంధ్యాభ్రానీక వర్చసం దగ్ధశైల ప్రతీకాశం సంధ్యాభ్రానీక వర్చసం తప్తతామ్ర శిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనం తప్తతామ్ర శిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనం దేదీప్యమానే త్రిశిభే శూల ఆరోప్య రోదసీ దేదీప్యమానే త్రిశిభే శూల ఆరోప్య రోదసీ నృత్యంతమున్నదంతం చ చాలయంతం పదామహీం నృత్యంతమున్నదంతం చ చాలయంతం పదామహీం హరీ గంభీర వక్త్రేణ పిబతా చ నవస్థలం దరీ గంభీర వక్త్రేణ పిబతా చ నభస్థలం లిహతా జిహ్వ యక్షాణి గ్రసతా భువనత్రయం లిహతా జిహ్వ యక్షాణి గ్రసతా భువనత్రయం మహతా రౌద్రదంశ్రేణ జృంభమాణం ముహుర్ముహః మహతా రౌద్రదంశ్రేణ జృంభమాణం ముహుర్ముహుః విత్రస్తాదుద్రువుర్లోకా వీక్ష సర్వే దిశో దిశ విత్రస్తాదుద్రువుర్లోకా వీక్ష సర్వే దిశో దశ నలుదిక్కులా విడిచిన బాణమోలే ఆ అసురుని శరీరము క్షణక్షణము రుద్ది కాజుచ్చెను. ఎత్తుగా నల్లగానున్న అతడు దగ్ధమైన పర్వతం వలె కనపట్టెను. సంధ్యాకాల మేఘమండలం వలె తేజవంతముగా తోచెను. ఆ అసురుని శిరోజములు గడ్డము మీసము కరిగిన రాగి రంగులో నుండి అతని కన్నులు
మధ్యంధ్యన మార్తాండుని వలె తీక్షణంగాను నేను ముల్లోకములను తన దేదీప్యమానమగు త్రిశూలం యొక్క కొరలపై నిలిపినాడా అనినట్లు అతడు అజేయునిగా తోచెను. నృత్యం చేయచు భీకరముగా అర్చుచు అతడు భూకంపమును వచ్చినట్లుగా ధరణిని కంపింపజేశాను. మాటి మాటికి ఆవులించుచు కొండగుహ వంటి తన నోటితో అతడు సమస్త ఆకాశము మెరింగివేయినట్లు గోచరించెను. ఆకాశమందరి తారకలను నాలుకతో నాగుచు సమస్త విశ్వమునతో తన దీర్ఘమైన వాడి అయిన దంశ్రలచే ఆరగించుచున్నట్లు కనపట్టెను. భీకరాకారుడుగా అసురుని గాంచి ఎల్లర్ను భయంతో దశ దిశల పరిగెడసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. సో భయంకరమైనటువంటి ఒక రూపం అనేటువంటిది వచ్చింది. ఆ రూపము క్షణక్షణము పెరిగిపోతుంది అనమాట. ఎంతగా పెరిగిపోయిందంటే ఒక పర్వతం పెరిగినట్టు పెరిగిపోయారు. నలు దిక్కులా విడిచినటువంటి బాణం వలె అసురుని యొక్క శరీరం కూడా క్షణక్షణం వృద్ధి చెందింది అంటాడు. సో ఆయన ఒక పర్వతం లాగా కనపడుతున్నారు. సంధ్యాకాల మేఘమండలం వలె తేజవంతముగా తోచను. చాలా బ్రైట్గా ఉన్నారు ఆయన. అంటే ఆయన నుంచి తేజస్సు ఉందన్నమాట. ఆయన యొక్క శిరోజములు గడ్డములు మీసములు కరిగినటువంటి రాగి రంగులో ఉన్నవి, కాపర్ కలర్లో ఉన్నాయన్నమాట. కన్నుల మధ్యందిన మార్తాండుని వలె తీక్షణముగా ఉండెను. ముల్లోకములను తన దేదీప్యమానముకు త్రిశూలం యొక్క కొనలపై నిలిపినాడా అన్నట్లు అతడు అజేయునుగా తోచెను. సో ఆయన భయంకరమైనటువంటి ఆకారం ఎలా ఉంది అని అంటే ముల్లోకాలను కూడా ఆయన త్రిశూలంతోనే లేపగలడు అన్నట్లు ఉందన్నమాట. అతను నృత్యము చేయుచు భీకరముగా అరుచుచు అతడు భూకంపము వచ్చినట్లుగా ధరణిని కంపింపజేసెను. మాటి మాటికి ఆవులించుచు కొండ గుహ వంటి తన నోటితో అతడు సమస్త ఆకాశమును మింగివేయినట్లు గోచరించను. అంటే ఇవన్నీ కూడా ఉపమానాలతో చెప్తున్నారు. ఆయన ఎంత గంభీరంగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్పడానికి దేంతో ఒకదాంతో కంపేర్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అంత ఉన్నారా అనేటువంటిది. అందుకనే ఆకాశం మొత్తం తినగలిగినంత నోరు ఉంది ఆయనకి, అంటే అంత పెద్దగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. సో ఈ విధంగా ఈ భయంకరమైనటువంటి రాక్షసుడు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మాతాజీ కళావతి మాత చదువుతారా? అన్నపూర్ణ మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ నేను చదవనా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. అన్నపూర్ణ మాతాజీ ఇప్పుడు చదవండి. ఏనా వృతాయిమే లోకాస్తపసా త్వాష్ట్రమూర్తినా. ఏనా వృతాయిమే లోకాస్తపసా త్వాష్ట్రమూర్తినా. సవై వృత ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః. సవై వృత ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః. వాస్తవమునకు త్వష్టతనయుడైన ఆ పరమ భయంకరుడు అసురుడు తపస్సు చే సమస్త లోకములను తప్పివేశను. అందువలన అతనికి వృత్రుడను అనగా సమస్తమును తప్పివేయువాడు నామము కలిగేను. శరీరం ఎంత పెద్దగా ఉంది, సమస్త లోకాన్ని కూడా కవర్ చేసే అంత ఉంది. అందుకని ఆయనకి వృత్రుడు అనేటువంటి పేరు వచ్చింది, వృత్తాసురుడు అనమాట. సో ఆ పేరుతోటి పిలవడం అనేటువంటిది జరిగింది. అని వేదములలో చెప్పబడినది. ఆ అసురుడు సమస్త లోకములను కప్పివేసిన కారణమున వృత్తాసురుడు అని పేరు పొందాను. హరే కృష్ణ గురించి. ఓకే, శ్రీదేవి మాత చదవండి. తజం తం నిజగ్నురభి తం నిజగ్నురభిద్రుత్యా సగణా విభుదర్షభా. తం నిజగ్నరభిద్రుత్యా సగణా విభుదర్షభాః. స్వై స్వైర్ధి వ్యాస్త్ర శాస్త్రగై సో అగ్రసత్తాని కృష్ణశః. స్వైః స్వైర్ధి వ్యాస్త్ర శస్త్రౌగైః సో అగ్రసత్తాని కృష్ణశః. ఇంద్రాది దేవతలు తమ సైన్యముతో ఆ అసురునిపై దాడి చేసి తమ దివ్య శస్త్రాస్త్రములచే కొట్టనారంభించిరి. అయినను వృత్రాసురుడు వారి ఆయుధములన్నింటినీ మృంగివేశను. కృష్ణ ప్రభు, వృత్రాసురుడు స్వయంగా ఆకాశాన్ని మింగే అంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి. సో వృత్రాసురుడి మీదకి దేవతలు దాడి చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక అసురుడు వచ్చాడు అంటే ఆ అసురుడు వల్ల మళ్ళీ తిరిగి
ఆయన చావకపోతే దేవతలకే ప్రమాదం, అందుకనే దేవతలు ముందుగానే ఆయన్ని ఆక్రమించేశారు. దేవతలు ఆయన మీదకి వేస్తున్నటువంటి అస్త్రాలన్నిటి కూడా ఆయన మింగేస్తున్నారు అనమాట. హైమోతి మాత చదువుతర, హైమోతి మాత కమిషన్ మాత చదువుతర. ఎస్ ప్రభుజీ. తతస్తే విస్మితా సర్వే, తతస్తే విస్మితా సర్వే, విషన్నాగ్రస్త తేజసః, విషన్నాగ్రస్త తేజసః, ప్రత్యంచ మాధి పురుషం, ప్రచ్ఛన్మ మాధి పురుషం, ఉపతస్తుః సమాహితాః, ఉపతస్తుః సమాహితాః. ఆ అసురుని శక్తిని గాంచి ఆశ్చర్యచకితులైన దేవతలు నిరుత్సాహపడి తేజోహీనులైరి. అందువలన వారందరూ కలిసి పరమాత్ముడగు దేవదేవుడగు నారాయణుని అర్చించి ప్రసన్నము చేయ ప్రయత్నించిరి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ఎంత ప్రయత్నం చేసినా గానీ వృత్తాసురుడిని ఏమీ చేయలేకపోయారు. ఆయన మీద వేసినటువంటి అస్త్రాలు శస్త్రాలు అన్ని కూడా ఆయన మింగేస్తున్నారు. కాబట్టి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ శక్తి కూడా వృత్తాసురుడిని చంపడానికి ఉపయోగపడకుండా పోయింది. అందుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, దేవదేవుడు అయినటువంటి నారాయణ్ణి అర్చించి ప్రసన్నుని చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి దేవతలందరూ కలిసి, నారాయణుడు ఎక్కడుంటారు? నారాయణుడు ఎక్కడున్నారు మాతాజీ? నారాయణుడు విష్ణులోకం క్షీరోదక సముద్రంలో ఉంటారు. ఓకే, క్షీరోదక సముద్రంలోకి వెళ్ళారు వీళ్ళందరూ. దేవతలకి ఎప్పుడైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ వెళ్ళింది క్షీరోదక సాయి విష్ణువు. ఓకే, రామారావు ప్రభుజీ చదువుతారా? ఆ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ దేవ ఉవాచ. శ్రీ దేవ ఉవాచ. హరామయస్మై బలిమంత కోశౌ, రామయస్మై బలిమంత కౌసో, విభేతి యస్మాధరణం తతో నః, విభేతి యస్మాధరణం తతో నః. దేవతలు పలికిరి, బ్రహ్మాది పలువురు దేవతల చేత నియంత్రించబడు పంచభూతముల అనగా ఆకాశము వాయువు అగ్ని జలము భూమి చేతనే ముల్లోకంలో నిర్మితమైనవి. ప్రతి కాలము మా అస్తిత్వము అంతమొందించుడని భయపడి మేము అది కోరినట్టు పనిచేయచ్చు కానుకలు నడిపింతుము. కానీ ఆ కాలమే దేవదేవునికి భయపడినది. అందులోకి పూర్వ రక్షణమున నొసగలిగిన ఆ దేవదేవుని ఒక్కరినే ఇప్పుడు అర్పించదముగాక. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. మరణ భయము కలిగినప్పుడు మనుజుడు తప్పక దేవదేవుని ఆశ్రయించవలెను. బ్రహ్మాది దేవతలు ఈ భౌతిక జగత్తు యొక్క వివిధ అంశములకు అధిపతులైనను వారి చేతనే అతడు అర్పింపబడును. అసురులు ఎంతటి తేజోశక్తి సంపన్నులైనను దేవదేవునికి భయపడుదురు అని బిభేతి అస్మాత్ అను సదా పద సమూహము సూచించుచున్నది. దేవతలందరూ మృత్యు భయముచే అతన్ని ఆశ్రయించి ఈ స్తోత్రమును చేసిరి. కాలము ఎల్లరకు భయానకమే అయినను ఆ భయమే భగవానునికి భయపడును. కనుకనే అతడు అభయమని తెలియబడినాడు. భగవత్ శరణాగతి నిజమైన అధ్యయత్వమును అభయత్వమును కలుగుజేయును. కనుక దేవతలు దేవదేవుని ఆశ్రయించుకు నిశ్చయించుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మామూలుగా కాలము అంటే మృత్యువు. సో ఈ మృత్యువు ఎవరినైనా సరే ఆ కాలంలో నాశనం అయ్యేటట్లు చేస్తుంది. అంటే మృత్యువుని జయించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి మృత్యువుకి భయపడి మేము మృత్యుదేవతకు కూడా పూజలు చేసి కానుకలు అర్పించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆ మృత్యువే
భగవంతుడికి భయపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మృత్యువు నుంచి రక్షించగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే స్వయంగా దేవాది దేవుడు మాత్రమే. అందుకనే మేము ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము అని చెప్పేసి పూర్ణ రక్షణము ఆ దేవదేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కనుక కాబట్టి మేము ఆ దేవదేవుడిని అర్చిస్తున్నాము అని చెప్తున్నాను. నెక్స్ట్ మల్లిష్ఠు మాతాజీ. అవిస్మితం తం పరిపూర్ణ కామం అవిస్మితం తం పరిపూర్ణ కామం నైవ లాభేన సమం ప్రశాంతం స్వేనైవే లాభేన సమం ప్రశాంతం వినోపసర్పాత్య పరం హి బాలిశః వినోపసర్పాత్య పరం హి బాలిశః స్వలాంగులేనాతి తితర్తి సింధుం స్వలాంగులేనాతి తిత్తరి సింధుం భౌతిక భావరహితుడు దేని చేతను ఎన్నడను విస్మయమునకు గురికానివాడు అయిన భగవానుడు సదా సుప్రసన్నుడు పరిపూర్ణ కాముడై ఉండును. భౌతిక ఉపాధి రహితుడైన అతడు ప్రశాంతుడు అనాసక్తుడు. అతడే ఎల్లరకు ఏకమై ఆశ్రమే ఉన్నాడు. అన్యుల నుండి రక్షణము గోరువాడు నిక్కమ్మగా కుప్పతోక పట్టుకుని సముద్రము దాటగోరునట్టి పరమమూర్ఖుడే అగును. సో మేము నిన్ను కాకుండా వేరే ఎవరినైనా కానీ ఆశ్రయిస్తే మేము తప్పు చేసినట్లే. ఎందుకు అంటే ఎవరు కూడా మమ్మల్ని రక్షించలేరు, నువ్వు మాత్రమే రక్షించగలవు. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్లే ఒకవేళ ఎవరినైనా సరే నమ్మితే అనేటువంటి విషయాన్ని చెప్తాను. పరిపూర్ణమైనటువంటి భౌతిక ఉపాధి రహితుడైనటువంటి వాడు భగవానుడు అని చెప్తున్నారు. అంటే మిగిలినటువంటి దేవీ దేవతలందరూ కూడా భౌతిక ఉపాధిని కలిగి ఉన్నారు, కానీ భగవంతుడికి భౌతికమైనటువంటి ఉపాధి ఏది లేదు. కాబట్టి అలాంటి నిన్నే మేము శరణు కోరుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. కుక్క నోటి ఎందు ఈదగలదు, కానీ ఎవడేని తన తోకను పట్టుకుని సముద్రమును దాటగోరించో నిక్కమగా పరమ మూర్ఖుడే అగును. కుక్క సముద్రమును దాటలేదు, ఆ కుక్క తోకను పట్టుకుని మనిషి కూడా సముద్రము దాటలేడు. అదే విధముగా అవిద్యాసాగరమున దాటగోరువాడు ఏ దేవతను గాని అన్యుని గాని ఆశ్రయింపగా నిర్భయమగు భగవదాశ్రమనే పొందవలను. కనుకనే శ్రీమద్ భాగవతము 10.14.58 అంటూ ఇట్లా ఇవ్వని చెప్పబడినది. సమాశ్రితయే పది పల్లవప్లవం మహాత్పదం పుణ్య యశో మురారే భవా ముద్ది ముద్విర్వచ్య పదం పరం పదం 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 యద్వి పదం నేషాం భగవత్ చరణారవిందము అవినాశమగు నౌక వంటిది. మనిషి ఆ నౌకను ఆశ్రయించినచో సులభముగా అవిద్యాసాగరమును దాటగలడు. కనుకనే భగభక్తుడు అడుగడుగున ప్రమాద భరితమైనట్టు ఈ భౌతిక జగమును వసించినప్పటికీ ఎటువంటి ఆపదకు ప్రమాదమునకు గురికాడు. అనగా మనిషి ఏవో కల్పిత ఆలోచనలచే రక్షణ నొందుట బదులు సర్వశక్తి మంతుని ఆశ్రయమునే పొందవలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో మనము సముద్రం ఈదాలి అని అంటే సరి అయినటువంటి నౌకని ఆశ్రయించాలి, కానీ కుక్క తోకను కాదు ఆశ్రయించాల్సింది. అలానే మనం కూడా మనం కూడా దేవాది దేవుడిని ఆశ్రయించడం వల్లనే మనకి పూర్తి లాభం అనేటువంటిది జరుగుతుంది, కానీ ఏ దేవీ దేవతను ఆశ్రయించడం వల్ల మనకి దొరకదు అని మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. అనుపమ మాత చదువుతారా? ఎస్ ప్రభు. సయేవ నష్ట్వాస్త్రభయార్ధురంతాత్ సత్యవ్రతుడకు మనువు జగద్రూపమగు నావను మత్స్యావతారము యొక్క శృంగమునకు కట్టివేసి తనను తాను రక్షించుకొనెను. ఆ విధంగా అతడు తన్ను ప్రళయమనడి మహావిపత్తు నుండి కాపాడుకొనెను. ఆ మత్స్యావతారం ఇప్పుడు మమ్ము త్వష్ట తనయుని వలన కలిగినట్టి మహాఘోరమగు ఆపద నుండి రక్షించుగాక. సో ఇంకా భగవంతుడి యొక్క గొప్పతనం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు.
సత్యవ్రతుడు అనేటువంటి మనువు మత్స్యావతారమైనటువంటి భగవంతుడితోటి రక్షింపబడ్డారు అని చెప్తున్నారు. ఆ విధంగా ప్రళయం నుంచి, ప్రళయం అనేటువంటి మహావిపత్తు నుంచే సత్యవ్రతుడిని కాపాడగలిగినటువంటి ఆ భగవానుడు, అంటే ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ భగవానుడు త్వష్టతనయుడైనటువంటి ఈ వృత్తాసురుడి నుంచి కూడా మమ్మల్ని రక్షించుగాక అని కోరుకుంటున్నారు. వీళ్ళ కోరికని తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, రమ్యమాత చదువుతారా శ్రీదేవి మాతాజీ? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. పురా స్వయంభూరపి సంయమాంభ, పురా స్వయంభూరపి సంయమాంభ, సుధీర్న వాతోర్ మిరవై కరాలే, సుధీర్న వాతోర్ మిరవై కరాలే, ఏకో అరవిందాత్ పతితత్తసారా, పతితస్తతారా, ఏకో అరవిందాత్ పతితస్తతారా, తస్మాత్ భయాధ్యేన స నో అస్తు పారః, తస్మాత్ భయాధ్యేన స నో అస్తు పారః. సృష్టారంభమున ప్రచండ వాయువుచే కలిగిన ప్రళయజల తరంగముల వికట ధ్వని వలన బ్రహ్మ దాదాపు తన పద్మాసనము నుండి ప్రళయజలములో పడిన వాడయ్యను. భగవానుని సహాయముచే రక్షింపబడెను. ఆ దేవదేవుడు మమ్ము కూడా ఆ ఈ ఆపత్తు నుండి రక్షించుగాక. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో బ్రహ్మను కూడా రక్షించినటువంటి భగవానుడు సో మమ్మల్ని కూడా తప్పకుండా అలానే రక్షించాలి అని కోరుకుంటున్నారు. సృష్టి ఆరంభ సమయంలో ఉన్నటువంటి శబ్దానికి బ్రహ్మదేవుడు తన పద్మంలో నుంచి కింద ఉన్నటువంటి గర్భోదక జలంలో పడిపోయారు. సో గర్భోదక జలంలో పడిపోయినటువంటి బ్రహ్మదేవుణ్ణి రక్షించింది స్వయంగా భగవానుడే అని చెప్తున్నారు. సత్యవతి మాతాజీ. యయేక ఈశో నిజమాయయానః, కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. యయేష ఈశో నిజమాయయానః, ససర్జయేనాను సృజామ విశ్వం, సచర్జయేనాను సృజామ విశ్వం, వయం నయస్యాపి పురః సమీహతః, వయం నయస్యాపి పురః సమీహతః, పశ్యామలింగం పృథగీశమానినా, పశ్యామలింగం పృథగీశమానినః. యవ్వాని బాహ్యశక్తిచే మేము సృజింపబడితిము, మరి యవ్వాని అనుగ్రహంచే ఈ విశ్వరచనను మేము చేయుదుము. అట్టి దేవదేవుడు మా ఎదుట పరమాత్మ రూపంలో సదా నిలిచి ఉన్నప్పటికీ మేము అతని రూపంలో చూడజాలము. మమ్మల్ని మేము వేరు వేరుగా ఈశ్వర్లమని తలుచుచుండట చేతనే అతని చూడజాలకున్నాము. మనం ఎప్పుడు భగవంతుని చూడలేము చూడండి, మనము ఊహించాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నంత వరకు మనం భగవంతుణ్ణి దర్శించుకోలేము అని చెప్తున్నారు. అంటే మనమందరం కూడా భగవంతుడి స్థితిని పొందాలి అని కోరుకుంటున్నాం. నిజమైనటువంటి భోక్త ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. ఎప్పుడైతే మనము భగవంతుడికి సేవకులము అని అనుకుంటామో అప్పుడు మనకి భగవంతుడు ప్రకటమవుతారు. అంతేగాని మనము కూడా యజమానులమే అని ఎంతకాలం అయితే అనుకుంటామో అప్పటి వరకు కూడా భగవంతుడు మనకి ప్రకటమవుతారు. ఇక్కడ చూడండి, దేవతలు సైతం ఏమంటున్నారు చూడండి, దేవతలు సైతం ఏమంటున్నారు అంటే మేము కూడా నీ యొక్క బాహ్య శక్తితో సృజింపబడ్డాము అని చెప్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, దేవతలనే పరమనియామకులు అని మనం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ దేవతలు ఏమనుకుంటున్నారు, మేము కూడా నీ నుంచే సృజింపబడ్డాము, అది కూడా నీ బాహ్య శక్తితోటి సృజింపబడ్డాము. కానీ ఈ బాహ్య శక్తిలో నువ్వు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నా కానీ, అంటే మా చెంతనే నువ్వు ఉన్నా కానీ మేము నిన్ను ఎందుకు గుర్తించలేకపోతున్నాము అని అంటే మమ్మల్ని మేము యజమానులు అనుకుంటున్నాము కాబట్టి మేము మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాము అని చెప్తున్నారు. సో మనం ముందు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కావాల్సినటువంటి మొదటి అర్హత ఏమిటి అని అంటే మనము భగవంతుడి యొక్క సేవకులము అని మనము మనల్ని గుర్తించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుని ప్రసన్నం చేసుకోగలం. చదువు మదని. ప్రభుపాదుల వారి భాష్యము, భద్రజీవుడు ఎందుకే భగవాన్ ముఖాముఖి గాంచలేడో తెలుపుటకు ఇచ్చిన వివరము వసగబడినది. భగవంతుడు మన ఎదుట కృష్ణునిగా లేదా రామునిగా అరుదించి మానవులకు నేతగా రాజుగా వర్తించినప్పటికీ భద్రజీవుడు అతన్ని తెలుసుకుని చారడు. అవజానాంతి మా మూఢ మనుషిం తనమాశ్రితం, మూడు లైన్ వారు భగవంతుని సామాన్య మానవుడని తలచి అపహాసం చేదురు.
ఎంత అల్పులైనప్పటికీ ఈశ్వరులమని విశ్వసృష్టి చేయగలమని లేదా ఇంకొక దేవుని సృష్టించగలమని మనము తలుచుచున్నాము. ఈ కారణమే మనము భగవంతు చూడజాలకున్నాము లేదా తెలుసుకుని చాలకున్నాము. ఈ విషయమున శ్రీల మధ్వాచార్యులు పలికిరి లింగమేవ పశ్యామః కథాచిద కథాచిదాభిమానస్తు దేవానామపి సన్నివ ప్రాయ కాలేషు నాస్త్యైవ తారతమ్యేన సో అపీటు. మనమందరము వివిధ స్థాయిల్లో బద్ధులమే అయినను మనను మనము భగవంతుని తలుచుతున్నాము. ఇందువలనే మనము భగవంతుని తెలుసుకొని చాలకున్నాము, ముఖాముఖి చూడజాలకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వయంగా భగవానుడే భగవద్గీతలో తెలియజేశారు, సో నేను అవతరించినప్పుడు మూడులు నన్ను సామాన్యమైనటువంటి మానవులుగా అవహేళన చేస్తారు అనేటువంటి విషయం స్వయంగా భగవానుడే చెప్పారు భగవద్గీతలో. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను నమ్మరో, ఎవరైతే భగవంతుడి యొక్క సృష్టిని నమ్మరో, స్వయంగా భగవంతుడినే నమ్మరో, అలాంటి వాళ్ళు మూడులు అలానే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే తనను తానే ఈశ్వరుడు అని అనుకుంటాడు కాబట్టి వేరే ఎవరిని కూడా ఈశ్వరుడు అని నమ్మరు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదామండి. ఈరోజు దేవతలు దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు కొంత కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొక శ్లోకం ఉంది, అది కంప్లీట్ అయిపోతే కనుక ఇంకా ప్రార్థనలు కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏమిటి అనేటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయోగచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.